Hello friends, welcome back to RR Digital GCP Data Engineer Training. And nenu mee Ramarao Gangavarapu. Ee roju ee session lo nenu meeku how to create a dataset in Google BigQuery. Dataset ni create cheyali ante manam ikkada idu vachesi manam previous session lo create chesina project, new project ikkadikelli manam create a dataset ani cheppesi click cheyalanamata. So, ఎప్పుడైతే మనం క్రియేట్ డేటా సెట్ అని చెప్పి క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అడిగిద్ది ఓకే సో ప్రాజెక్ట్ ఐడి బై డిఫాల్ట్ మనకి చూపించిద్ది తర్వాత వచ్చేసి డేటా సెట్ ఐడి ఓకే సో ఐడి అంటే ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు మనం ఓకే సో లెటర్స్ అయినా ఇవ్వచ్చు నెంబర్స్ అయినా ఇవ్వచ్చు ఓకే అండర్ స్కోర్స్ అయినా ఇవ్వచ్చు అనమాట కానీ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మాత్రం ఇక్కడ మనకి అలౌ చేయదన్నమాట ఓకే సో నేను వచ్చేసి ఇక్కడ డేటా సెట్ 2 అని చెప్పి ఇస్తున్నాను తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ రీజియన్ ఇక్కడ వచ్చేసరికి మనం రీజియన్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట ఓకే సో నేను ఇక్కడ వచ్చేసరికి ఈ రీజియన్ ని చూస్ చేసుకున్నాను లేదు మల్టీ రీజియన్ అయినా మనం ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట ఓకే సింగిల్ రీజియన్ అయినా మల్టీ రీజియన్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట తర్వాత వచ్చేసి డిఫాల్ట్ టేబుల్ ఎక్స్పైరీ ఓకే సో ఇది వచ్చేసి మెయిన్గా ఒక టేబుల్ ఈ ఎనేబుల్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 డేస్ అని ఇచ్చామనుకోండి ఓకే అంటే ఆటోమేటిక్గా 5 డేస్ తర్వాత ఈ టేబుల్ అనేది డిలీట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ నుంచి టేబుల్ డిలీట్ అయింది ఈ టేబుల్కి సంబంధించిన డేటా కూడా డిలీట్ అయింది అన్నమాట ఓకే అందుకని చెప్పేసి జనరల్గా అది బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం చూస్ చేసుకోవాలన్నమాట ఓకే సో మనం ఇది చెక్ చేయకపోతే ఓకే పర్మనెంట్గా మనకి మన టేబుల్ ఉంటుందన్నమాట అంటే డేటా కానీ టేబుల్ కానీ డిలీట్ అవ్వదు అన్నమాట అది డిఫాల్ట్ టేబుల్ ఎక్స్పైరీ ఆప్షన్ గురించి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్క్రిప్షన్ గురించి గూగుల్ మేనేజ్డ్ ఎన్క్రిప్షన్ కీ ఉంది కస్టమైజ్డ్ ఉంది కస్టమైజ్డ్ చూస్ చేసుకుంటే మనం ఎన్క్రిప్షన్ కీ దేన్ని బేస్ చేసుకొని అనేది ఆ కీని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట ఓకే అందుకే మనం ఇక్కడ గూగుల్ మేనేజ్డ్ ఎన్క్రిప్షన్ కీని చూస్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి టేబుల్ నేమ్స్ వచ్చేసి ఓకే కేస్ ఇన్సెన్సిటివ్ సో ఇది మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట కావాలంటే లేదంటే అన్చెక్ అయినా చేయొచ్చు అన్నమాట తర్వాత వచ్చేసి డిఫాల్ట్ కొలేషన్ గురించి మీకు లెటర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు వచ్చేసి మనం క్రియేట్ డేటా సెట్ అనే బటన్ క్లిక్ చేయాలన్నమాట సో ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా డేటా సెట్ 2 అనేది క్రియేట్ అయిందన్నమాట సో ఇలా మనం డేటా సెట్స్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట ఓకే సో గూగుల్ బిగ్క్వరీలో ఈ ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ని క్రియేట్ చేయొచ్చు ఈచ్ డేటా సెట్ కంటెన్స్ 1 or more టేబుల్స్ అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్